ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసానికి గురిచేస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య పేర్కొన్నారు. శనివారం రోజున వేములవాడ రాజన్న దర్శన ఆలయానికి విచ్చేసిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తోట ఆగయ్య తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్ తన స్థాయికి మించి మాట్లాడితే సహించేది లేదని టిఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య హెచ్చరించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య మాట్లాడుతూ బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన విషయాన్ని మర్చిపోయి గల్లీ స్థాయి రాజకీయాలకే పరిమితమయ్యాడని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి తెలంగాణలో వడ్లు కొట్టావా గద్దె దిగుతావా అని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది అని ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ ప్రజలు దేవుళ్లా భావిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఆల్టిమేటం జారీ చేసే స్థాయి బండి సంజయ్కు లేదు అని పార్లమెంట్ సభ్యుడిగా గెలిచి కూడా ఢిల్లీ స్థాయి రాజకీయాలను వదిలేసి గల్లీ స్థాయి నేతగా బండి సంజయ్ వ్యవహరిస్తున్నారని సందర్భంగా ఎద్దేవా చేశారు. అసమర్థులైన ఎంపీలతో పాటు బీజేపీ చెందినటువంటి పలువురు మంత్రులు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు విషయంలో తీవ్రంగా విఫలమయ్యారని వెంటనే వారికి రైతాంగం విషయంలో ఏమైనా శ్రద్ధ ఉంటే ధాన్యం కొనుగోలు విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, టీఆర్ఎస్ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కార్యదర్శి జ్ఞాన రవి తదితరులు ఉన్నారు. ఆధ్వర్యంలో మొక్కవని దీక్షతోటి ఇలా నీతి ఉన్నది కాబట్టి కేసీఆర్ గారికి, ఇలా నిజాయితీ ఉన్నది కాబట్టి కేసీఆర్ గారికి, ఇలా నిబద్ధత ఉన్నది కాబట్టి కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రం సాధించిండు. సాధించిన రాష్ట్రాన్ని ఇలా భారతదేశంలోని నీ బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాలన్నింటికంటే కూడా ఇలా తెలంగాణ జీడిపి ఎక్కువ, తెలంగాణ అభివృద్ధి రేటు ఎక్కువ, అభివృద్ధిలో అగ్రగామిగా ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలో నిలబెడుతున్నది ఘనత కేసీఆర్ గారికి. అవును, నువ్వే అంటా ఉన్నావు ఏడేళ్ల నుంచి కేసీఆరే వడ్లు కొంటాడు, నీ నోటితోనే చెప్తున్నావు. ఇప్పుడు ఎందుకు కొంటలేమంటున్నావు? ఇప్పుడు నీలాంటి అసమర్థాలైన పార్లమెంట్ మెంబర్ ఉండడం వల్ల, మీ కిషన్ రెడ్డి లాంటి అసమర్థ కేంద్ర మంత్రులు ఉండడం వలన కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చక తెలంగాణ రైతులను అవమానించే విధంగా, తెలంగాణ రైతులను ఆందోళన గురి చేసే విధంగా మీరే ఒకసారి అంటారు దొడ్డువాటు కొనమని, లేకపోతే అదేంది బాయిల్డ్ రైస్ కొనమని కలిగించాలే. వాళ్ళలో చైతన్యానికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఆనాడే కేసీఆర్ గారు ఏసంగి పంటకు వరికి బదులుగా ఇతరత్ర ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాల్సిందిగా సూచన చేసిండు. దానికి అనుగుణంగానే మనం ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా ఒకవేళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం